Let's go. Go. మీ ఆర్టీఓ ఫ్రెండ్ ఎంక్వైరీ చేస్తున్నాం. డోంట్ వరీ, హీస్ అవుట్ ఆఫ్ ట్రబుల్. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వచ్చింది. సుందర్ది మర్డర్ అని, అందులో మీ ఇన్వాల్వ్మెంట్ ఉందని ప్రూవ్ చేయడానికి మా దగ్గర ఎటువంటి ఎవిడెన్సు లేదు. మీరు వెళ్ళచ్చు. యు ఆర్ ఫ్రీ టు గో నౌ. ఈ వెహికల్ నెంబర్సు, అడ్రస్లు, ఈ విషయాలు బయటకు లీక్ అయితే మీకే ప్రాబ్లం. యువర్ లైఫ్ విల్ బికమ్ హెల్. మీ మంచికే చెప్తున్నాను. ఇవన్నీ ఇక్కడే మర్చిపోండి. డూ యూ అండర్స్టాండ్? నాయక్ సార్, ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా. హలో, నమస్కారం సార్. ఎస్ సార్. ఆ సార్, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది సార్. సూసైడ్ అని కేసు క్లోజ్ చేస్తున్నాం సార్. మీ మీ కార్పొరేట్ ఫ్రెండ్కి చెప్పండి, హీఈస్ నాట్ ఇన్ ట్రబుల్ అని. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. రచన, మీ ఇల్లు వచ్చింది. సారీ. యూ షుడ్ బి రియలీ టైర్డ్. పిల్లి రెస్ట్ తీసుకోండి. సార్, మీరేనా నన్ను నమ్ముతున్నారా? ఐ ట్రస్ట్ యూ రచన. ఈ కేసు విషయంలో మీకు ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ. ప్రభా, మీకు మెసేజ్ పంపించాను. వాట్ హ్యాపెన్ టు ద రిపోర్ట్స్ దట్ ఐ ఆస్క్డ్ యు ఫర్? సెండ్ దెమ్ టు మై టేబుల్. సార్, మార్నింగ్ తీసుకొచ్చారు.
చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాము. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అన్ని మీరు చూసారా? రిపోర్ట్స్ అన్ని ప్రిపేర్ చేసింది మేమే కదా సార్. అది కాదు, అన్ని రిపోర్ట్స్ లో మరి సూసైడ్ ఉంది. సో సార్, కాజ్ ఆఫ్ డెత్ ఏంటనేది మేము రిపోర్ట్ చేసాం, బట్ అది సూసైడా మర్డర్ అనేది పోలీస్ డిసైడ్ చేయాలి కదా సార్. అంటే ఈ కేసెస్ లో కామన్ లింక్ ఉందని చెప్పి, మేబీ టైమ్ ఆఫ్ డెత్ గానీ, యూజ్ చేసిన వెపన్స్ లేదా తగిలిన గాయాలు, ఎనీథింగ్ యునిక్ ఆర్ అన్యూజువల్. నేను హ్యాండిల్ చేసిన కేసుల్లో ఇలాంటిదేం కనిపించలేదు సార్. మీకు? నేను అలాంటిదేమీ చూడలేదు సార్. ఏమైంది సార్? ఎందుకలా అడుగుతున్నారు? కుమార్ రండి సార్. ప్రభాకర్ సార్ మీకు పేపర్స్ ఇమ్మన్నారు. థ్యాంక్ యూ సార్. లేట్ అవుతోంది, మీరు ఇంకెళ్ళచ్చు. ఇఫ్ దర్స్ ఎనీథింగ్ ఐల్ గివ్ యూ కాల్ అండ్ థ్యాంక్స్ ఫర్ కోఆపరేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. హే, హాయ్. రచన డెస్క్ ఇదే కదా? అవును ఇదే, కానీ తను ఇంకా రాలేదు. ఓ ఓకే, థ్యాంక్స్. హే రచన, హాయ్. నీకోసమే వచ్చాను. ఏంటి ఈరోజు లేట్? ఆల్ ఓకే? ఏమైంది రచన? నిన్న నైట్ పడుకోవడం లేట్ అయింది. కాఫీ? అది ఎడిటర్. యా ఓకే, నో ప్రాబ్లం. ఇంకెప్పుడైనా వెళ్దాం. బాయ్. ఓకే, సీ యు లేటర్. ఎక్స్క్యూజ్ మీ సార్, బిజీగా ఉన్నారా? లేదు, చెప్పండి సార్. నేను ఒక కేసు హ్యాండిల్ చేశాను, అది కొంచెం అన్యూజువల్గా అనిపించింది. రండి సార్, ఒకసారి రిపోర్ట్ ఇస్తారా? అది కాదు సార్, ఇది ఇది ఇదా. ఎస్ సార్, ఇది నేను ఫైల్ చేసిన రిపోర్ట్ సార్. ఈ పర్టికులర్ కేసులో డెత్ బాడీ మీద రిస్ట్ వైన్ కట్ అవ్వడం వల్ల ఇలా జరిగింది సార్. నార్మల్లీ రిస్ట్ వైన్ కట్ చేసుకున్నప్పుడు వన్ స్లిట్ చేసుకుంటారు, కానీ ఈ పర్టికులర్ కేసులో కట్ కరు షేప్లో ఉంది, చూడండి. ఇస్ ఇట్ నాట్ కామన్? నో సార్. మరి సూసైడ్ చేసుకునే వాళ్ళు యూజువల్గా డిప్రెషన్లో ఉంటారు, బ్లేడ్తో కానీ నైఫ్తో కానీ జస్ట్ ఒకేసారి కట్ చేసుకుంటారు, అది నార్మల్. అంతేగాని ఈ విధంగా బ్లేడ్ని తిప్పి ఇలా ఎలా చెప్పాలి, యూలాగా? ఎస్ సార్, అదే నాకు కొంచెం స్ట్రేంజ్గా అనిపించింది. ఓకే సార్, ఈ విషయం మీకు చెప్పడానికి మళ్ళీ వచ్చాను. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ప్యూర్లీ కోయిన్సిడెంటల్. ప్రెస్ వాళ్ళకి ఆల్రెడీ నేను స్టేట్మెంట్ ఇచ్చాను. ఐ హావ్ నథింగ్ ఎల్స్ టు యాడ్, ప్లీజ్. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ సింపుల్గా క్లోజ్ చేయాల్సిన కేసు, అనవసరంగా కాంప్లికేట్ చేసావు. ఒక లాయర్ పోలీస్ జీప్ మీద పడి చచ్చాడంటే ఏంటి అర్థం? నేషనల్ లెవెల్లో బ్రేకింగ్ న్యూస్ అయిపోయింది తెలుసా సార్? నేను అతను సేవ్ చేయడానికి వెళ్ళాను సార్. నేను నాయక్ బయటికి వెళ్ళాలా మాట్లాడుకు. ఆ లాయర్ వైపు స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ లాయర్కి ఊరంతా అప్పులున్నాయంట, ఉంటున్న ఇల్లు మొత్తం ప్రాపర్టీస్ అన్ని సీజ్ చేస్తారని తెలిసి ఫేస్ చేయలేక బిల్డింగ్ మించి దూకి సూసైడ్ చేసుకున్నాడు సార్. అదే చెప్ప సార్. అది కాదు సార్. నేను అర్థమైందా? ఎస్ సార్. ఏంటది సార్? నేను అప్పుడే చెప్పాను కదా సార్, సుందర్ కేసుకి యూటర్న్ కేసుకి కామన్ లింక్ ఉంది. ఐ జస్ట్ వాంటెడ్ టు నాయక్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ఇంకేంటి? సుందర్ కేసు క్లోజ్ అయింది, యూటర్న్ కేసెస్ ఏమీ లేవు. వెళ్ళు, వెళ్ళి పెండింగ్ కేసెస్ చాలా ఉన్నాయి కదా, వాటి సంగతి చూడు. నాయక్, రచన ఫోన్ నంబర్ నీ దగ్గర ఉందా? ఉంది సార్. మీరు మాట్లాడారంటే ముందు దాన్ని డిలీట్ చేయి, వెళ్ళు.